हाई फ्रेंड्स एला उन्नारु वीडियो लो मनम वाड़े मोबाइल्स लो मैक्सिमम रेडमी मोबाइल्स लोना मन की कोई ऐप्स ड्यूल ऐप्स अनेवाले को मैं रोड वाट्सअप अलागे को वाल मोबाइल रूम सिम कार्ड बैंक अकाउंट इच्छा वाली की रूम फोन पे अकाउंट अवसर ओकोसारी अलगे रूम गूगल पे अकाउंट अवसर हो सो అలాంటప్పుడు మనం ఎటువంటి ఎక్స్టర్నల్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోకుండానే మన మొబైల్లో డిఫాల్ట్గా ఇచ్చే యాప్స్ ద్వారా మనం రెండేసి యాప్స్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది అట్లా అనేది మీకు చెప్తాను. దానికోసం మీరు ఏం చేయాలంటే సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. సెట్టింగ్స్లో వెళ్ళిన వెంటనే మీ మొబైల్స్లో మ్యాక్సిమం డ్యూయల్ యాప్స్ అనే యాప్స్ నాకు కనిపిస్తుంది. అలా కాకుండా మిగిలిన వేరే మొబైల్స్ అయితే క్లోన్ కానీ లేదంటే యాప్ డబ్లర్ అనే యాప్స్ కానీ కనిపిస్తుంది సెట్టింగ్స్లో. దానిపై క్లిక్ చేసినట్టుకుంటే మీరు ఈ రెడ్మీ మొబైల్ లాగే మీరు మీ డబ్ల్యూ యాప్స్ని యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టుకుంటే నా వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కన ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేసినట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వీడియో కలర్ సింబల్ ఉంది డబ్ల్యూ యాప్స్ సెకండ్ యాప్ అనమాట. సో ఆ యాప్పై క్లిక్ చేసి ఎప్పటిలాగే మనం ఫోన్పే అయితే ఫోన్పే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అలాగే వాట్సాప్ అయితే వాట్సాప్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ యాప్స్ కూడా సెపరేట్గా ఉంటుంది. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఇక్కడ చూడండి, వాట్సాప్ అనేది ఇది మెయిన్ యాప్, వెల్లో కలర్ సింబల్ ఉన్నది సెకండ్ యాప్ అనమాట. మీరు సెకండ్ యాప్ అన్ఇన్స్టాల్ చేసిన వెంటనే ఫస్ట్ యాప్ అనేది అన్ఇన్స్టాల్ అవ్వదు. అలా కాకుండా మీరు ఈ మెయిన్ యాప్ అనేది అన్ఇన్స్టాల్ చేసినట్టుకుంటే మాత్రం సెకండ్ యాప్ కూడా అన్ఇన్స్టాల్ అయిపోతుంది. కాబట్టి అన్ఇన్స్టాల్ చేసే ముందు ఒకటి రెండు ఆలోచించుకొని ఏది అన్ఇన్స్టాల్ చేయాలో గుర్తుంచుకొని చేసుకోవడం మంచిది. సో అలాగే అది మాత్రం గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి, ఇందులోనే డ్యూయల్ యాప్స్ని సెట్టింగ్స్పై క్లిక్ చేసినట్టుకుంటే మీకు డిలీట్ డ్యూయల్ యాప్స్ అకౌంట్స్ అని ఉంటాయి. సో దీనిపై క్లిక్ చేసినట్టుకుంటే మీకు డ్యూయల్ యాప్స్ అనేది అంతా డిలీట్ అయిపోతుంది. డిఫాల్ట్ యాప్ అని ఉంటుంది కదా, సో దీనిపై మాత్రం క్లిక్ చేయొద్దు. మీకు ఏ యాప్ కావాలంటే ఆ యాప్ అనేది డ్యూయల్ యాప్స్ అని చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టుకుంటే నా వీడియోకి లైక్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కన ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేసినట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.